జనసేన జిందాబాద్ అనడం కన్నా ఇంకా సఖ్యత ఏముంటుంది అంతకన్నా అలయన్స్ ఏముంటుంది యా సుందర విజయ్ కుమార్ గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి అదే మేడం ఎవరు ఎవరై ఎన్ని కలలగన్నా ఎంత ఆశలు పెట్టుకున్నా అవన్నీ జగన్ మోహన్ రెడ్డి ఆశలు పెట్టుకొని అన్ని కూడా ఒమ్ము చేస్తాం అందులో డౌటే లేదు ఆయన చాలా ఆశలతో ఉన్నాడు ఈ రెండు పార్టీలు కొట్టుకుంటారని కొట్టుకోము కలిసి వెళ్తాం ఇందులో డౌటే లేదు మహమాటం లేదు ఒకటి రెండు కాన్స్టిట్యూన్సీల్లో కేవలం అక్కడ ఉన్న నాయకులు ఒక అభిప్రాయాలు చెప్పడం వరకు మాత్రమే అవి కూడా కంటిన్యూ అవలేదు ఆల్రెడీ అయిపోయినాయి ఈ రెండు కూడా మళ్ళా మాట్లాడేసుకున్నాం ఒక ఆయన జరిగిన ఒక 10 నిమిషాల్లోనే సెటిల్ అయిపోయాయి ఇందులో డౌటే లేదు అందులో కాబట్టి మీ ఎవరు నక్క వినయాలో ఎవరు పోలీస్ సింహాల లాగా ప్రవర్తిస్తారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఇంత ఐక్యంగా పార్టీ ఒకే పార్టీలో కూడా అంత ఐక్యంగా ఉండలేదు ఉండలేరు అనే దాని మీద మేము చూపిస్తాం అందులో డౌటే లేదు ఎందుకంటే మేము కలిసింది మా స్వార్థాలకు కాదు ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎవరికైనా సొంత చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా చాలా చిన్నవి రాష్ట్రాన్ని దుర్మార్గుడి చేతి నుంచి రక్షించడానికి ఒక ఒక దీని కోసం ఒక పద్ధతి కోసం మేము కలిసాం కాబట్టి ఈ ఇటువంటి దాన్ని బ్రేక్ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి వలన కాదు అతనికి సాధ్యమే కాదు జగన్మోహన్ రెడ్డి కరువు జగన్మోహన్ రెడ్డి సంక్షోభం కవల పిల్లని అందరికీ అర్థమైపోయింది ఆయన ఏది చెప్తాడో అది చేయడు కాకపోతే ఒకటి మనం ఏది అనుకుంటే అదే దక్కుతుందనేది మనం ఏది చేస్తే అదే దక్కుతుందనే సామెత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాల మీద ఏ విధంగా ఆయన యొక్క ఆక్రోశాన్ని శోకాన్ని వెలగొట్టుతాడు ఇందాక శ్రీనివాస్ గారు అన్నారు అదే మందికి అవసరమైతే ఇవ్వమనండి టికెట్లు అంటున్నారు కానీ ఆయన గెలుపు అనే ఒక ఫిగర్ ని మనసు వాచ పెట్టుకుని అవసరమైతే మార్చేసి కూడా వాళ్ళందరూ బాగాలేదు ఈసారి బాగా పనిచేస్తారని చెప్పైన వెళ్ళే టైప్ ఆయన కాబట్టి ఆ మీది చూసుకోవాలి అది బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రజల్లోకి వెళ్ళాలి సరే ఇవాళ నుంచి మీ కార్యక్రమాలు స్టార్ట్ కాబట్టి చూద్దాం చర్చిద్దాం అన్ని ఈ రాబోయే రోజుల్లో ఆశ ప్రజల కాదు రైట్ సార్ ఆశ ప్రజల కాదు దొంగ దొంగోట్లతో సాధిద్దామని చూస్తున్నారు అది కూడా సాధ్యం కాదు థాంక్యూ లింగమనేని శ్రీరామ్ ప్రసాద్ గారు శ్రీనివాస్ గారు విజయ్ కుమార్ గారు థాంక్యూ అండి ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి చూస్తూనే ఉండండి ఏబీఎన్